రామయ్యంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ రామయ్యంపేట మండల అధ్యక్షులు బండారు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ చేపట్టిన వరి ఉరి అనేది దొంగ దీక్ష అని, ఆ దీక్షకు ఎవరూ నమ్మరని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొంటుందని ఆయన తెలిపారు. మన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ చేసిన వరి ఉరి అనే దీక్ష అదొక దొంగ దీక్ష. నిజానికి ప్రతి రైతు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా సంతోషంగా అభివృద్ధి పథంలో నడుస్తున్న వ్యక్తులు కేవలం మన రైతాంగం తప్ప వేరే ఏది లేదు. కోవిడ్ వచ్చిన పరిస్థితులలో కూడా ఈరోజు మన దేశాన్ని నిలబెట్టింది కేవలం రైతాంగమే. ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి మన తెలంగాణ ప్రభుత్వం అనేక రకమైన పథకాలు తీసుకొచ్చింది. ఈరోజు చెప్పుకుంటూ పోతే రైతు బంధు ఇన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాల నుంచి పరిపాలించిన పార్టీలకు రాని ఆలోచన కేవలం 7.5 సంవత్సరాల్లో రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో మన కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధుని అందించింది. ఏదైనా పరిస్థితులలో ఒక రైతు మరణిస్తే ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఈరోజు ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలను అందించే కార్యక్రమం, అతి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కేసీఆర్ గారి గవర్నమెంట్, అది మా టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈరోజు మీరు పాలిస్తున్న ప్రాంతాలలో ఏ రోజైనా ఏ రైతుకైనా రైతు బంధు కానీ రైతు బీమా కానీ అందించిన ఘనత మీ ప్రభుత్వానికి ఉన్నదా? అది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనడానికి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నడుం బిగించింది తప్ప ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం ఇది పూనుకొని నడిపించలేదు. కేవలం ఇది హుజూరాబాద్ ఓట్ల నాటకంతోనే ఇక్కడ వరి ఉరి అనేక దీక్ష చేపట్టారు. ఇదంతా దొంగ దీక్ష, దీన్ని మేము ఖండిస్తున్నాం. రైతును కాపాడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే.